कार्यक्रम अध्यक्ष अंदर अभिमान नायक स्थानिक शासन सभ्यु ना बाल्य मित्रुडु संड्र वेंकट वीरय्य गारु वेदिक मीद उन्नटुवंटि मुनिसिपल चेयरमैन गारु मुनिसिपल वैस चेयरमैन गारु डीसीएमए चेयरमैन रायल शेषगिरिराव गारु जिल्ला ग्रंथालय संस्थ चेयरमैन सोदरुलु उमामहेश्वर गारु वेदिक मीद उन्नटुवंटि अंदरु मंडल अध्यक्षुलु टाउन अध्यक्षुलु अलागे अंदरु कौन्सिलर्स अंदरिकी इतर नायकुलंदरिकी వేదిక ముందు ఆశీర్వదించినటువంటి సత్తుపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక పక్క ఆకలి అవుతుంది టెంట్ కే చూస్తున్నారు ఇంకో పక్క నాకే చూస్తున్నారు అడెల్లలా ఇటినాల అనేది అర్థం కావట్లేదు మీకు దయచేసి ఒక 5 నిమిషాలు ఇంటే కేసీఆర్ గారిని ఎందుకు పంపించారనేది మీకు ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను చాలా మంది నాకంటే ముందు మాట్లాడారు ముగ్గురు ఎంపీలు మాట్లాడారు మిగతా నాయకులు కూడా చాలా మంది మాట్లాడి ఉంటారు మీ ఎమ్మెల్యే గారు ఇంకా మాట్లాడవలసి ఉంది చివరికి మీరేగా మీ అందరికీ కూడా ఎందుకంటే సత్తుపల్లి నియోజకవర్గం అనేటువంటిది చాలా చైతన్యవంతమైనటువంటిది చాలా ఎడ్యుకేషన్ పరంగా ముందున్నటువంటిది ఆలోచన పరంగా ముందున్నటువంటి నియోజకవర్గం ఏదంటే అది సత్తుపల్లి నియోజకవర్గం అంటారు ఈ వారసత్వాన్ని మీకు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులకు మీరందరూ రుణపడి ఉండాలి ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి ద్వారానే మీకు ఈ రాష్ట్రంలో గుర్తింపు వచ్చిందని నేను బలంగా భావిస్తాను విశ్వసిస్తాను సత్తుపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉందంటే మేము మిగతా చోట్ల మాట్లాడేకంటే జాగృతగా మాట్లాడాలని మేము అనుకుంటాం ఎందుకంటే మాకంటే తెలివికల్లోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందుకోసం కేసీఆర్ గారు ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టింది ఎందుకంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు వీరందరికీ కూడా రేపు నవంబర్లో జరగబోయేటువంటి మహాభారత కురుక్షేత్ర సంగ్రామానికి కేసీఆర్ గారు ఏం సందేశం పంపించాడు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇంకా 5 నెలల కాలం ఉంది ఈ 5 నెలల కాలంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకించి సత్తుపల్లి టౌన్ లో ఉన్నటువంటి 23 వార్డులలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కౌన్సిలర్స్ అందరూ కూడా ఏం చేయాలి ఎందుకు మనం ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్న దాని గురించి మీకు చెప్పాలి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి నామాగారు ఇప్పుడు మొత్తం చదివాడు మీ సత్తుపల్లిలో ఎంత ఈ సంక్షేమం జరిగింది ఎంత అభివృద్ధి జరిగింది ఎంత సంస్కరణ జరిగింది వారు పూర్తిగా చెప్పారు మీకు ఒకడే ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీకేదో నేను రాజకీయాలు చెప్పడానికి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు రాలేదు మీ కర్తవ్యం ఏంది చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను ఈ యొక్క 3 నెలల కాలం 4 నెలల కాలం మీరు మీ వార్డులలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేయండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల బాగోగులు తెలుసుకోండి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వెంకట వీరయ్య గారు నాకు తెలిసి దాదాపు ఏ నియోజకవర్గం లేని అభివృద్ధి యొక్క నియోజకవర్గంలో చేశారు ఎందుకంటున్నానంటే ఈ సత్తుపల్లి తెలంగాణ రాష్ట్రానికి ఎట్లయితే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ రూపంలో దొరికాడు మీ సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా సండ్ర వెంకట వీరయ్య గారి రూపంలో మీకు కూడా ఒక ముందు చూపునటువంటి నాయకుడు మీకు దొరకడం మీ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే సత్తుపల్లి నియోజకవర్గానికి ఆ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ జగన్ వెంగళరావు గారు ఆ తర్వాత తరంలో పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ తర్వాత తరంలో మళ్ళా వచ్చినటువంటి మీ అభిమాన నాయకుడు సండ్ర వెంకట వీరయ్య గారు వీరందరి యొక్క ఆలోచన మేరకు సత్తుపల్లి అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రాష్ట్రంలో ఈ రోజు ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి ఇతర నాయకులు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడే చాలా మంది చెప్పారు ఈ నియోజకవర్గానికి బిడ్డగా ముద్దు బిడ్డగా చెప్పుకునేటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు
నేను ఒకటే అడుగుతున్నా ఆయన గురించి విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు 4 గంటలకి ప్రెస్ మీట్ ఉంది ఖమ్మం ఆఫీసులో, అప్పుడు చెప్తా ఆయన గురించి మొత్తం. ఒకటే మీ సత్తుపల్లి ప్రజల మీద గుండెవే చేసుకొని చెప్పండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఎక్కడన్నా తట్టడి మట్టి పోసాడా? ఈ సత్తుపల్లి నియోజకవర్గం గురించి పార్లమెంట్ లో మాట్లాడాడా అని మీ గుండెవే చేసుకొని చెప్పండి. మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంత విన్నపాలు వేశాడా అని అడగండి. చేశాడా? ఎక్కడా చేయలేదు. కానీ ఆయన చాలా పేలుతున్నాడు, పేలనివ్వండి, ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పేలే వాళ్ళందరి మీద కూడా చన్నీళ్ళు పోసింది చాలా, ఎక్కడందరూ లూప్ లైన్లకు వెళ్ళిపోయారు, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మీరు చేయాల్సిందల్లా మీకు ఆత్మీయంగా, మీకు దగ్గరగా, మీ కుటుంబ సభ్యుడిగా అనునిత్యం 24 గంటలు మీకోసం ఆలోచించి మీకోసం కష్టపడి పనిచేసేటువంటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు, అవునా కాదా? ఎందుకంటే నేనేదో ఈ డాష్ మీదకి వచ్చి నా మిత్రుడు కాబట్టి 4 పొగడ్తలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వెంట తిరుగుతుంటే అనేక విషయాలు నేర్చుకున్న వాళ్ళం మేము. ఒక ఎమ్మెల్యేగా, సీనియర్ ఎమ్మెల్యేగా ప్రజల బాధలు ఎట్లుండేది. మీరు చాలా మంది వైట్ కాలర్స్ వచ్చారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చారు, చర్చీస్ నుంచి వచ్చారు, మసీదుల నుంచి వచ్చారు, అనేక మంది ముఖ్యులు ఇక్కడికి వచ్చారు. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు ఇలాంటి ఎమ్మెల్యే మీకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. మీరు కూడా అదృష్టంగా భావించారు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. ఆయనకి ఏమైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా? వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా మినిస్టర్సా? లేకపోతే వాళ్ళ నాన్నగారు ఏమైనా మంత్రి గారా? లేకపోతే వాళ్ళ నాన్నకి ఏమైనా 100 ఎకరాల భూమి ఉందా? ఆయన ఏమైనా దొరడా? కాదు. ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టినటువంటి పేద బిడ్డ ఈరోజు మీ అందరికీ మీ కుటుంబంలో సభ్యుడిగా అయ్యిండు సండ్ర వెంకట వీరయ్య గారు. అవు వాస్తవం అది. మీరు అన్న అనకపోయి ఎవరన్నా అనకపోయినా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆయన ఖమ్మం ఈ సత్తుపల్లి టౌన్ గురించి పెట్టాడు. ఎన్ని స్కీములు అండి, ఎవరన్నా చేశారా? ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తే ఒక పేద బండిని పట్టుకొని వస్తాడు సీఎంఆర్ఎఫ్ గురించి. ఇక్కడ సీఎంఆర్ఎఫ్ గురించి 2,34,94,994,995 రూపాయలు 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఇంత సీఎంఆర్ఎఫ్ రాలేదు. ఇది ఒక్కటి చాలు మీ ఎమ్మెల్యే గారి పనిధానానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి. కాబట్టి అందుకే గౌరవ శాసనసభ్యులు, సత్తుపల్లి ప్రజలంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం. మొన్న పిలిచారు, అయ్యా వెంకట వీరయ్య గారు మీరు సీనియర్, మీకేం కావాలని చెప్పి అక్కడ మన ఇరిగేషన్ సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు, వారిని పిలిచి అమ్మా మీరు వారు సీనియర్ శాసనసభ్యులు, వారిని చేపల్లో తీసుకెళ్ళి మీరు వారితో పాటు అన్ని తిరిగి సత్తుపల్లి ప్రజలకి ఏమి కావాలో తెలుసుకొని వచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా అంత గౌరవం తక్కలేదు, ఏ ఎమ్మెల్యే కూడా. ఎందుకు అని అంటే వెంకట వీరయ్య గారి బ్యాక్గ్రౌండ్ చూసి కాదు, మీ అందరిని చూసి, మీ అభిమానాన్ని చూసి, మీరు వెంకట వీరయ్య గారి వెనకాలని చూసి, ముఖ్యమంత్రి గారు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో అరుదుగా ఉన్నారు. అది కూడా సత్తుపల్లిలో హ్యాట్రిక్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు కేరళలాగానే విలక్షణ తీర్పిస్తుంటారు, ఒకసారి ఒకళ్ళని ఇంకోసారి ఇంకోళ్ళని గెలిపించుకున్నటువంటి నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం, అవునా కాదా? అయినా మీ ఎంట ఉంటున్నాడు, మీ అడుగులో అడిగేస్తూ, మీ కష్టాల్లో ఉంటూ, మీ బాధల్లో బాధ పంచుకుంటూ, మీ అన్ని విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో, మీ గ్రామ విషయాల్లో, మీ వార్డు విషయాల్లో నిజంగా అభివృద్ధి జరగాలని గుండె నిండా కోరుకున్నటువంటి, మీ అందరి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య గారు. ఆయనకు తోడు ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చి 14 సంవత్సరాల పాటు కొట్లాడి సాగు నోట్లో తలబెట్టి ఎవరు ఎగతాళి చేసినా, అవమానాలు చేసినా, ఎగచెక్కలు పెట్టినా అన్ని పార్టీల ఎజెండాని తెలంగాణ ఎజెండాగా మార్చి ఢిల్లీ పెద్దల మెడలు వంచి 14 సంవత్సరాల పోరాటం తర్వాత ఢిల్లీ నుంచి వాళ్ళ మెడలు ఉంచి తెలంగాణను తీసుకువచ్చినటువంటి మహానుభావుడు ఈరోజు మన పార్టీ అధ్యక్షుడిగా ఉంటాం మనందరికి గర్వకారణం.
మీరు ఒక్కసారి గుండెమే చేసుకొని ఆలోచించండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ ముగ్గురులో ఆ ఇద్దరు ఉడన్న కేసీఆర్ గారి దగ్గరకు వస్తారా? కేసీఆర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తారా తెలంగాణని? కేసీఆర్ గారి కంటే ఎక్కువ అనుభవం ఉందా? కేసీఆర్ గారి కంటే రాజకీయాలు చేసిన వాళ్ళ వాళ్ళిద్దరు ఏమీ కాదు. ఇద్దరు అమ్మ బాపతులు కలిసి ఈరోజు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ చరిత్ర ఉన్నంత కాలం, ప్రపంచ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ చరిత్ర ఉంటుంది. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం కేసీఆర్ గారు ఉంటారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు. రేపు భారతదేశానికి మన తెలంగాణ బిడ్డ బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైతే మీ యొక్క నిజంగా గుండెల్లో పెట్టుకొని సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అత్యంత అభిమానంతో ప్రేమతోని మీ అందరినీ దగ్గర తీసుకొని పనిచేస్తున్నటువంటి నాయకులు ఇక్కడ సండ్ర వెంకట వీరయ్య గారు, అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఆత్మీయుల సమ్మేళనం సందర్భంగా మీరొక్క శపథం తీసుకోండి. మీ వార్డులలో ఉన్నటువంటి సత్తుపల్లి కౌన్సిలర్స్ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ వెంకట వీరయ్య గారు తిరగడమే కాదు, మీకు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించి సత్తుపల్లి మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటం కోసం మీకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరొకసారి రావాల్సిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యే గారు మీకు అవసరం ఉన్నారు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక సండ్ర వెంకట వీరయ్య గారు లాగా, ప్రతి ఒక్కరు ఒక కేటీఆర్ లాగా, ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ లాగా మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.